అన్నీ మాట్లాడి అన్ని అబద్ధాలు. నువ్వు వచ్చిన ప్రయాణం కూడా అలా అందడం ముద్దులే, అంటే ముద్దులే, జెండాలు వేసుకునేసి ట్రాక్టర్లా, కొబ్బరి నూనె తల మీద దువ్వడమా, కొబ్బరి నూనె తల మీద దువ్వడమా, ఏంటి ఇది? నువ్వు పరామర్శకు వచ్చావా, పెళ్ళిళ్ళకి వచ్చావు ఇక్కడికి? నువ్వు పరామర్శకు వచ్చావా, పెళ్ళిళ్ళకి వచ్చావు ఇక్కడికి? దేనికి వచ్చావు నువ్వు ఇక్కడ? ఒక వరద బాధితుని పరామర్శ, మంచిదే వచ్చావు. మొన్న కోటి రూపాయలు ఫండ్ ఇచ్చావు, అవి లెక్క పెడుతున్నావు, లెక్క పెడుతున్నాను, నేనే లెక్క పెడుతున్నా, మెషిన్ ఎట్టి డొనేషన్ ఇచ్చావు. ఏం ఆదుకున్నావు నువ్వు? అసలు ఈ నియోజకవర్గానికి ఏం చేసేవని వచ్చావు నువ్వు? నీ ఎంపీ 5 ఏళ్ళు కనపడలేదు, ఎలక్షన్ 2 నెలల ముందు వచ్చింది. నీ ఎమ్మెల్యే మొత్తం ఉన్నాయని మొత్తం తాడు చెట్లు వచ్చి తవ్వుకు తినేశాడు. ఏముంది ఇక్కడ? ఏం చేశారు మాకు? ఈవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చింది తూతూ మంత్రం తప్పితే. అసలు ఎక్కడైతే ఫ్లడ్ ఉందో భయపడ్డాడు వెళ్ళడానికి, గొల్లపురాలు వెళ్ళడానికి భయపడ్డాడు, అతను ఇచ్చిన జగనన్న కాలనీకే వెళ్ళలేకపోయాడు. అది ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇది కరెక్ట్ కాదు. పనిచేసే వ్యక్తిని చంద్రబాబు నాయుడు ఇంకా సపోర్ట్ చేయి, నీ యొక్క ఇమేజ్ పెరుగుద్ది. నీకు ముఖ్యమంత్రి ఎక్కియాలి, ముఖ్యమంత్రి ఎక్కియాలా, ముఖ్యమంత్రి ఎక్కియాలి, ప్రకాశం ముఖ్యమంత్రి ఎక్కించే, సురేష్ ముఖ్యమంత్రి ఎక్కించే, నందిని ముఖ్యమంత్రి ఎక్కించే, టెండర్లు వేసేసుకోవాలి, నేను రివర్స్ టెండర్లు వేసేసుకోవాలి. ఏమేస్తావు టెండర్లు వేయడానికి? నువ్వు ఎప్పుడు ఎక్కో, అయిపోయింది, నువ్వు ఇలాగే ఉంటావు. మేము ఇచ్చే సంక్షేమ పథకాలు చూస్తూ గోలాడుతుంటావు, మేము చేసి ఇరిగేషన్ ప్రాజెక్టులు చూస్తూ గోలాడుతుంటావు జగన్మోహన్ రెడ్డి, మేము చేసి పేదవాళ్ళ సహాయం చూస్తూ గోలాడుతుంటావు, మేము చేసి రాజధానిని చూస్తూ గోలాడుతుంటాం.